హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ను పరిశీలిస్తే ముఖ్యంగా మహిళా తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనే వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3.5 సమయం వస్తాయంటే 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను.